ఈరోజు నేను ఏంటంటే లక్ష్మీదేవి పూజ గురించి నేను చెప్పబోతున్నానండి. ఈ పూజ వల్ల ఉపయోగం ఏంటంటే, మనం ఈ పూజ చేస్తే ఏంటంటే, మనం 5 వారాలు కానీ 7 వారాలు కానీ 9 వారాలు కానీ పూజ చేసుకుంటే మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందండి. సో ఇప్పుడు ఆ పూజ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే, మనం మూకిడి అనేది కొనుక్కొచ్చుకోవాలండి, కొత్తది. ఆ మూకిడికి ఏంటంటే పసుపు అనేది రాసుకోవాలన్నమాట, మొత్తం పసుపు రాసుకోవాలి. మూకిడి అంతా అప్లై అయ్యేలాగా పసుపు రాసేసుకోవాలండి. ఎక్కడ కూడా పొడి అనేది ఉండకూడదు అన్నమాట, మొత్తం అంతా కూడా పసుపు రాసుకోవాలి. ఇలాగా రాసుకోవాలి అన్నమాట, పాస్ చేయి ఒకసారి. తర్వాత ఏంటంటే కుంకుమ అనేది పెట్టుకోవాలి, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇలాగా కనిపిస్తుందా అనిపించింది? ఓకేనండి, ఇలాగా పెట్టుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను. పాసి ఇది దీని మీద చేసుకుందామని అనుకుంటున్నాను. సో అలాగేంటంటే దానికి కొంచెమంత పసుపు, పేపర్ అనేది వేసుకున్నానండి, పేపర్ వేసుకుంటున్నాను. లక్ష్మీదేవి ఫోటో అనేది నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను, బొట్లన్నీ పెట్టుకున్నానండి అమ్మవారికి. ఎడ పెట్టుకుంటున్నాను అన్నమాట. ఈ మూకుడు అనేది అమ్మవారి దగ్గర ఇలా పెట్టుకుంటున్నాను నేను, పెట్టుకుంటున్నానండి. వేసుకోవాలండి, ఉప్పు వేసుకొని అందులో ఏంటంటే కొంచెం పసుపు, అలాగే కుంకుమ, పసుపు కుంకుమ అనేది కూడా ఇందులో వేసుకోవాలండి. తర్వాత రవితలు అండి, ఇవి కూడా కొత్తవే తీసుకోవాలి మనం. నేను ఏంటంటే ఆల్రెడీ 5 వారాల నుంచి చేస్తున్నాను కాబట్టి వాడినట్టుగా కనిపిస్తున్నాయి, కొత్తవి తీసుకోవాలన్నమాట. వీటికి కూడా పసుపు కుంకుమ అనేది నేను పెట్టుకుంటున్నాను. 5 బొట్లు అనేవి పెడతానండి ఎప్పుడు నేను, 5 బొట్లు అనేవి పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టేసుకున్నాను అన్నమాట, ఇలా పెట్టుకొని ఈ ప్రమిద అనేది ఇందులో పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇలా ఒత్తులు వేసుకోవాలండి, ఒత్తులు వేసుకొని మనం ఏంటంటే ఆవు నెయ్యినే వాడాలండి దీనికి. నువ్వు నూనెతో వేస్తే మనకు ఉపయోగం ఏమి ఉండదు, ఆవు నెయ్యినే వాడాలి మనం. సో నేను ఆవు నెయ్యి అనేది వేస్తున్నాను. పూలు కూడా ప్రమిద చుట్టూ పెట్టుకోవాలండి. ఇలాగా పెట్టుకోవాలన్నమాట, అంటే కొంచెం ఆయిల్ అనేది ఇట్లాగా రాసుకొని చేస్తే మనం తొందరగా వెలుగుతీయండి. అందుకనే నేను కొంచెం ఇట్లా, మనం ఏంటంటే దీపారాధన అనేది కడ్డీలతోనే వెలిగించాలని అంటారండి.
ఒడ్డుబెట్టుతో వెలిగించకూడదంట. తర్వాత ఇదండి మొత్తం పూజ అంతా ఇలా చేసుకోవాలన్నమాట. ఓకేనా, చూసారుగా ఎలా ఉందో. ఇలా ఏంటంటే మనం 5 వారాలు కానీ, 7 వారాలు కానీ, 9 వారాలు కానీ, మొత్తం 21 వారాలు అనేది ఈ పూజ అనేది ఉంటుందండి. మనం ఎన్ని వారాలైనా నోచుకోవచ్చు. మనం ఏదైతే కోరిక కోరుకుంటామో, మనకి ఏ పని అయితే జరగలేదని మనం అనుకుంటామో ఆ పని ఖచ్చితంగా జరుగుతుందండి. మనం మనస్ఫూర్తిగా అమ్మవారిని కొలుచుకుంటే కంపల్సరీగా మనం అనుకున్న పని అనేది నెరవేరుతుంది. తప్పకుండా మీరు కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా పూజ అనేది ఎలా చేసుకోవాలనేది. మీరు కూడా ఏంటంటే తప్పకుండా ఇంట్లో అనేది పూజ చేసుకోండి. మీకు ఏ పనులు అయితే జరగలేదో, ఆ పని ఏదైతే ఉందో పెండింగ్లో, అది ఖచ్చితంగా నెరవేరుతుందండి మీరు అనుకొని చేస్తే. ఓకేనా, ఇదండి పూజ ఇలా చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఏంటంటే, మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ నేను కలుస్తాను. ఓకేనా.